నమస్కారం. ఈశాన్య రాష్ట్రాల్లో సెవెన్ సిస్టర్స్లో ఒక రాష్ట్రమైన మణిపూర్లో గత 80 రోజులుగా మంటలు చెలరేగుతున్నాయి. రెండు జాతుల మధ్య, ఒకటి కుకి నాగా తెగ, ఎస్టీ తెగ, దానికి మైతేయి తెగ, ఏదైతే మనకు మైతీ తెగ నానగిరి జనులకు మైదాన ప్రాంతంలో ఆ రెండు జాతుల మధ్య పోరాటం పెద్ద ఎత్తున జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా ఈ రిజర్వేషన్ల కందిరీగ తుట్టెను లేపడం వల్ల జరిగిన మార్పు అనుకోవచ్చు. ఎప్పుడు బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటుంది, డబుల్ ఇంజన్ సర్కారే ఉంది. ఇప్పుడు అక్కడ రాష్ట్రంలో బీజేపీ సర్కార్ ఉంది, కేంద్రంలో బీజేపీ సర్కార్ ఉంది అనుకుంటే ఈ దాడులు కానీ ఈ మా రావణ కష్టం కానీ ఆపడానికి అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది, కేంద్రంలో ప్రభుత్వం ఉంది, మేము చెప్తే వింటలేరు అని చెప్పొచ్చు. కానీ అట్లా లేదు. ఇప్పుడు బీజేపీ ఎప్పుడైతే ఏ స్లోగన్ తీసుకుందో ఆ స్లోగన్ తగ్గట్టుగానే రెండు రాష్ట్రంలో కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నది. కానీ గత చాలా రోజుల నుంచి బీరణ్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉండి మరి కుకీ తెగలకు వ్యతిరేకంగా మైతీ తెగకి రిజర్వేషన్ కల్పించే అంశం, ఎస్టీ రిజర్వేషన్ కల్పించే అంశాన్ని తెర మీద తీసుకురావడం నుంచి ఈ రెండు జాతుల మధ్యన, రెండు వర్గాల మధ్యన పెద్ద ఎత్తున గొడవ జరుగుతుంది. ఇందులో మతం మంటలను కూడా తీసుకొస్తున్నారు. ముఖ్యంగా మైతీలందరూ కూడా హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు, అటు కుకీ నాగా తెగలేమో వాళ్ళు క్రిస్టియన్ మతానికి సంబంధించిన వాళ్ళు. కనుక ఈ రెండు తెగల మధ్యన మరి మతం మంటలు కూడా ఎగుతున్నాయి. చాలాసార్లు చర్చలు ధ్వంసం గురించి మనకు సోషల్ మీడియాలో కానీ ప్రత్యక్షంగా మనకు మెయిన్ స్ట్రీమ్ వార్తల్లో కూడా చూస్తున్నాం. అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ వందల చర్చలు ధ్వంసమయ్యాయని, ఇటుపక్క ఒకరి మీద ఒకరు పరస్పరం దాడులు చేసుకుంటున్నారు, అది మాత్రం ప్రపంచానికి వెలుగులోకి వస్తుంది. కానీ చాలా వెలుగులోనికి రాని విషయాలు చాలా ఉన్నాయి. ఎప్పుడో మే 4 నాడు ఒక కుకీ తెగకు సంబంధించిన ఒక ఇద్దరు ముగ్గురు గిరిజన మహిళలు, ఆ మహిళలతోడున్న వాళ్ళ భర్త, తండ్రి, వాళ్ళందరినీ అన్న తండ్రి వాళ్ళందరినీ కూడా మరి పట్టుకొని మనకి వీధుల్లో నగ్నంగా ఊరేగింపించి మరి మారభంగం చేసి దానికి వ్యతిరేకించిన అన్నను తండ్రిని చంపేశారని, ఒక అమ్మాయి వాళ్ళ అన్నను తండ్రిని అనేది ఒకటి ఉన్నది. కానీ చాలాసార్లు చాలా సంఘటనలు మనకు వెలుగులోకి రావడం లేదు. సంఘటన జరిగి చాలా రోజుల తర్వాత, సుమారు 2 నెలల తర్వాత బయటపడ్డది. 2 నెలల పై దాటి మే 4 నాడు జరిగిందంటే జూలై 14 నాడు బయటపడ్డది. ఇప్పటిదాకా అక్కడ ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడం, ఈ జాతుల మధ్య పోరాటాన్ని ప్రపంచానికి తెలియకుండా చేయడం, ఇవన్నిటి వల్ల ఎప్పుడో మరి సంఘటన జరిగిన 15 రోజులకు కానీ అది రిజిస్టర్ చేయకపోవడం, ఆ తర్వాత 8 రోజులకు బయటకు రావడం జరిగింది. ఇందులో ప్రధానంగా రిజర్వేషన్లు ఏమైనా కారణమా అంటే, రిజర్వేషన్లతో పాటు కుకీ నాగా తెగకు చాలా తెగలతో మనకు వ్యతిరేకత ఉన్నది. అంటే ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయి. ఉదాహరణకు వాటి పక్కన బర్మా నుంచి వచ్చిన కాంతి శిఖులతో కానీ, మిగతా కుకీ తెగ కాకుండా గిరిజన తెగలు మిగతా తెగలతో కానీ చాలా రోజు హింసాత్మక ఒక సంఘటనలు జరుగుతున్నాయి, పోరాటం కూడా జరుగుతున్నది. దానికి తోడు మరి జనాభా ఏమో తక్కువ వాళ్ళది కుకీలది, వాళ్ళు ఉండే గిరిజన ప్రాంతం కొండలు కోనలు ఎక్కువ ప్రాంతం. కనుక మైతీ తెగలేమో మనకు మైదాన ప్రాంతంలో ఉంటారు, వాళ్లకు జనాభా ఎక్కువ, వాళ్ళ భూభాగం తక్కువ. కనుక మనకు భద్రాచలం అడవుల్లో కానీ ముఖ్యంగా ఎస్టీ నియోజకవర్గాలు ఎస్టీ ఎక్కువ ఉన్న గిరిజన ప్రాంతాల్లో 1/70 యాక్ట్ ఎట్లా ఉందో అక్కడ కూడా అక్కడ భూములు కొనడానికి అమ్మడానికి మనకు అవకాశం లేదు. ముఖ్యంగా మైతీ తెగ వెళ్ళి గిరిజనలో ఆ భూములు కొనడానికి వీల్లేదు. కనుక తాము కూడా ఎస్టీలో చేరితే ఆ భూములు సొంతం చేసుకోవచ్చు అనే ఆలోచన మైతీ తెగకున్నది. ఈ రెండు తెగల మధ్య పోరాటంతో పాటు కుకీ తెగల మీద ఇదివరకు దాకా ఉన్న ద్వేషంతో ఉన్న మిగతా తెగలు కూడా ఈ అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. ఇది వాస్తవ పరిస్థితి. ఇక రిజర్వేషన్లు అనేటివి విన్ సొల్యూషన్ కాదు. ఒక లాస్ అయితే ఇంకోటి లాభం పొందుతారు. రిజర్వేషన్లు పొందుతున్న కుకీ వర్గం మాకు రిజర్వేషన్లు మాకే ఉండాలనుకుంటారు. రిజర్వేషన్లు పొందని మనకు మైతీ వర్గం రిజర్వేషన్లలో భాగంగా కోరుకుంటారు. ఈ రెండింటి మధ్యన జరుగుతున్న పోరాటంలో మరి రిజర్వేషన్ రాజకీయ మంటలు రేపింది బీజేపీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న బీజేపీ. దానికి వ్యతిరేకంగా కానీ లేకుంటే రకరకాలుగా మద్దతు ఇస్తూ ఇవాళ రావణ కష్టాలు రాగుతున్న మణిపూర్లో చలిగాసుకుంటున్న పక్షాలు ఏమంటే అన్ని పార్టీలు అనుకోవచ్చు. ఇవాళ మిగతా అన్ని పార్టీలు కూడా ఇవాళ ఏదో రకంగా బీజేపీని బదనాం చేయడానికి కొందరు,
బీజేపీకి అనుకూలంగా కొందరు మొత్తం మీద దేశంలో రాజకీయ వెనుకపై పెద్ద ఎత్తున ఈ మణిపూర్ మంటల్ని మరి ఉపయోగించుకొని తమ రాజకీయ పబ్బం కోసం చలిగాసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కానీ బీజేపీని డిఫెన్స్లో పడడానికి మిగతా పక్షాలను డిఫెన్స్లో పడేయడానికి లేకపోతే తాను డిఫెన్స్లో పడి అడ్డగోలుగా వాదించే క్రమంలో బీజేపీ ఈ రెండు పార్టీలు కూడా రెండే దేశంలో ఉన్న అన్ని పార్టీలు ఏదో ఒక వర్గానికి మద్దతు ఇస్తూ ఏదో వర్గానికి చేసుకుంటూ ఇవాళ రాజకీయ రావణ కాష్టంలో కూడా ఈ మణిపూర్ మంటలు లేగుతున్నాయి. ఒకటి రిజర్వేషన్ల మంటలు, రెండవది రాజకీయంగా బీజేపీని బదనాం చేయాలనే ఒక వర్గం, బీజేపీని రక్షించాలనే కొన్ని వర్గాలు ప్రయత్నం చేస్తూ ఇవాళ హిందువులు క్రిస్టియన్ల మధ్య పోరాటంగా, రెండు మతాల మధ్య పోరాటంగా, రెండు జాతుల పోరాటాన్ని మతాల మధ్య పోరాటంగా మారుస్తూ పెద్ద ఎత్తున రాజకీయ రావణ కష్టాలు ఎదిరిస్తున్నారు. నిజంగా చెప్పాలంటే అక్కడికి ఈ రెండు ప్రభుత్వంగ వర్గాలు కానీ ప్రతిపక్షాలు కానీ శాంతి సామరస్యాల కోసం పోవడం లేదు. ఒకరిని మించి ఒకరు రేపు రాజకీయ లబ్ధి పొందాలని అన్ని పక్షాలు ప్రయత్నం చేస్తున్నాయి. నిజంగా చెప్పాలంటే వాళ్లను శాంతపరిచి మణిపూర్లో ఆ మంటలను ఆర్పేవారెవరు, ఈ మణిపూర్ మంటలను చల్లార్చేదెవరు అని మణిపూర్ రాష్ట్రం అంతా ఎదురు చూస్తున్నది. మరి ఈ రాజకీయ రావణ కష్టంలో మణిపూర్లో మరిన్ని మంటలు రేగుతాయా, మరి మరింతమంది బలవుతారా అనేది మరి కాలమే తెలుస్తున్నది. ఏదేమైనా సరే ఇది సరైనది కాదు, ఇది సరైనది కాదని చెప్పడానికి కూడా ఏదో పక్షం తీసుకుంటున్న వాళ్ళు మేధావులతో సహా ఏదో పక్షం తీసుకుంటున్నారు. అక్కడ చాలా సామాజిక ఆర్థిక రాజకీయ కోణాలు ఉన్నాయి. వీటిని పరిశీలించి అక్కడ సామరస్యపూర్వక వాతావరణం నెలకొనడానికి అఖిలపక్షం వేయాలి. అఖిలపక్షం ద్వారా అక్కడికి వెళ్ళి ఈ మంటలను రాజకీయాలకు అతీతంగా చల్లార్చాలి తప్ప ఒకరి మీద ఒకరి ద్వేషంతో వీటి మంటలు ఎగదోస్తే మరింత రావణ కష్టంగా మరి మణిపూర్ మిగిలిపోతుంది. నమస్కారం.